हरे कृष्णा, हरे कृष्णा अंदर की दयचे प्यूट चेसुकोండి। हरे कृष्ण, धन्यवाद। थैंक यू वेरी मच। हरे कृष्णा। सो ఇక్కడ ఋషభదేవుడు భగవంతుడి అవతారము, ఆయన ఆయన యొక్క 100 పుత్రులకి ఆయన ఉపదేశాలు చెప్తున్నాడు। ఆయన పుత్రులకి చెప్పినటువంటి ఉపదేశంలో ఉన్నటువంటి భాగం ఇది। ఆయన ఏం ఉపదేశం చెప్తున్నాడు? ఒక తండ్రి కొడుక్కి ఏం ఉపదేశం చెప్తాడు? ఆయనకి ఏం తెలుసో అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని కొడుకు తండ్రికి ఇవ్వాలి, తండ్రి కొడుకుకి ఇవ్వాలని కోరుకుంటాడు। ఎలాగైతే మీరు చూడండి, వ్యాస భగవాను ఉన్నాడు, వ్యాస భగవానుడికి ఒకడే ఒక కొడుకు, ఎవరైనా శుకుడు। సో వ్యాసుడు రచించిన వాటిలోకెల్లా అతి గొప్ప రచన ఏమిటి అంటే వేదాంత సూత్రాలు। ఆ వేదాంత సూత్రాలకే భాష్యం శ్రీమద్ భాగవతం। ఆ భాగవతాన్నే తన కొడుకైనటువంటి శుకదేవుడికి ఇవ్వడం జరిగింది। అంటే ఏ తండ్రి అయినా కూడా తన కొడుక్కి తనకొచ్చిన విద్యలోకెల్లా అత్యుత్తమమైనటువంటి విద్యని ఇవ్వాలని కోరుకుంటాడు। అలాగే ఇక్కడ ఋషభదేవుడు తన పుత్రులకి ఇచ్చేటువంటి ఉపదేశం అంటే చాలా ముఖ్యమైన ఉపదేశం, అంటే సాక్షాత్తు భగవంతుడే, భగవంతుడి అవతారమైనటువంటి ఋషభదేవుడే తన పుత్రులకి ఇచ్చేటువంటి ఉపదేశం చాలా ముఖ్యమైనటువంటి ఉపదేశం। అంటే సాక్షాత్ భగవంతుడు మనతోటి చెప్తున్నాడు, మనమందరం కూడా భగవంతుడి పుత్రులమే, మనకి తండ్రి లాంటి వాడు భగవంతుడు। సో అంటే ఈ ఉపదేశం మనకే ఇస్తున్నాడు భగవంతుడు। అయితే నిన్నటి శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే ఋషభౌవాచ నయం దేహో దేహ భాజాం నృలోకే కష్టాన్ కామానర్హతే విద్భుజాయే తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యేదస్మాత్ బ్రహ్మ సౌఖ్యం తు అనంతం। ఋషభదేవుడు తన పుత్రులతో ఇట్లు పలికాను, పుత్రులారా ఈ లోకమున మానవ జన్మను బడిసిన దేహదారులకు జీవులకు కేవలము ఇంద్రియభోగార్థము రేయింబవళ్ళు కష్టించి పనిచేయుట ఎంత మాత్రము తగదు, అట్టి సుఖము మలభక్షణము చేయు శునక సూకరములకు కూడా లభించుచున్నది, కనుక మనుషుడు దివ్యమగు భక్తియోగ స్థితిని వరయుటకు తపస్సును చేపట్టవలను, అట్టి కార్యములచే హృదయము పవిత్రమై దివ్య స్థితిని వడిసినప్పుడు భౌతిక సౌఖ్యమునకు పరమైనది అనంతమైనది అగు దివ్య సుఖమును అతుడు బడయును। అంటే ఇక్కడ ఋషభదేవుడు ఏం చెప్తున్నాడంటే లోకంలో మనకి మనిషి జన్మ దొరికినప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏమిటి, సుఖం కోసం వెంపర్లాడుతూ 24 గంటలు కష్టపడమా, లేక ఈ అరుదైనటువంటి మనిషి జన్మ దొరికిన తర్వాత అనంతమైనటువంటి బ్రహ్మ సుఖము అంటే ప్రేమానందాన్ని లేక భగవంతుడి యొక్క ప్రేమని సంపాదించడానికి ప్రయత్నం చేయాలా అని అడిగినట్టయితే ఋషభదేవుడు అంటున్నాడు, నీకు కేవలం సుఖమే కావాలి అనుకుంటే మనిషి శరీరం అవసరం లేదు, మనిషి శరీరం అవసరం లేదు, మలభక్షణము చేసేటువంటి శునక శూకర శరీరం కూడా చాలు। ఇప్పుడు అవి చేయనటువంటి సుఖము ఏమున్నది దానికి కూడా? ఇప్పుడు శునకానికి కూడా శూకరానికి కూడా, అంటే ఒక కుక్క పంది కూడా సుఖాన్ని అనుభవిస్తున్నది, రకరకాలైనటువంటి సుఖం, అది నిద్రిస్తున్నది, అది ఆహారం చక్కటి ఆహారం తీసుకుంటున్నది, దానికి నచ్చుతున్నది, మనకు నచ్చదు, అది మలభక్షణం చేసి చాలా తీగ ఉందనుకుంటుంది, అది దానికి నచ్చినటువంటి భోజనం చాలా ఇష్టపడి తింటుంది, కాదు దానికి కావాల్సినటువంటి సుఖాలు అన్ని దొరుకుతున్నాయి। అయితే మరి సుఖమే కావాలనుకుంటే భగవంతుడు మనకి అలాంటి శరీరాన్ని ఇస్తాడు? సుఖమే కావాలని అనుకోవడం అనేది మన మనిషి శరీరానికి తగనటువంటి పని, అంటే మనకి మనిషి శరీరాన్ని ఇచ్చింది వేరే పని కోసం ఇచ్చాడు। అంటే ఇది ఎలాగంటే, ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి రకరకాలైనటువంటి ఓకే, ఇవాళ థర్స్డేనా? ఓకే, హరే కృష్ణ ఒక్క నిమిషం ఉండండి, హరే హలో హరే కృష్ణ ప్రభు, టుడే దేర్ ఇస్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి,
ఆయనకి రకరకాలైనటువంటి సౌకర్యాలు గవర్నమెంట్ ఇస్తుంది. ఎలాంటి అసౌకర్యాలను ఇస్తుంది? ఆయనకి స్పెషల్ క్వార్టర్స్ ఉంటాయి, ఆయనకు ఒక స్పెషల్ కార్ ఉంటుంది, ఆయన కింద పనిచేయడానికి మనుషులు ఉంటారు, ఆయన కూర్చోవడానికి ఒక ఆఫీస్ ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి సౌకర్యాలు ఐఏఎస్ ఆఫీసర్కి ఇస్తారు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసరు ప్రతిరోజు ఆయన కార్లో వచ్చి, ఆయన ముందు కొన్ని కార్లు, వెనకాల కొన్ని కార్లు ఆఫీస్కి వచ్చేసి ఆయన టీ తయారు చేసి సార్ టీ 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 అని ఇచ్చాడు అనుకోండి అందరికీ, ఎలా ఉంటుంది? బాగుండదు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ ప్యూన్ చేయాల్సినటువంటి పనిని ఐఏఎస్ ఆఫీసర్ చేస్తే ఏం బాగుంటుంది? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్కి ప్రభుత్వం అంత ఖర్చు పెట్టి అన్ని కార్లు ఇచ్చి అంత సౌకర్యాలు ఇచ్చింది ఎందుకు? టీ పంచి పెట్టడానికా? అలాగే మన మనిషి జన్మ అనేది చాలా ముఖ్యమైనటువంటి జన్మ. ఇంత తెలివితేటలు భగవంతుడు ఇచ్చింది చిన్న పని చేయడానికి కాదు. అంటే జంతువులు చేసే పనినే మనిషి కూడా చేస్తే అదే కార్పణ్య దోషం అంట. అంటే ఎలాగైతే ఒక ఐఏఎస్ ఆఫీసరు టీలు ఇచ్చుకుంటున్నాడు ఆఫీస్లో, అలాంటి పని చేసినట్టు అవుతుంది మనం కూడా. అంటే ఒక మనిషి జన్మ ఎత్తి మనిషికి రావలసినటువంటి ప్రయోజనం రాలేదంటే అది కరెక్ట్ కాదు. ఎలాగని ఇది భౌతికంగా ఆలోచించినా కూడా మీరు చూడండి, ఇప్పుడు మనం ఒక వస్తువును కొనుక్కున్నాం అనుకోండి, ఆ వస్తువు వల్ల వచ్చేటువంటి ముఖ్యమైన ప్రయోజనం దాని నుంచి రాలేదనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం? అరే రే రే ఇంత డబ్బులు పెట్టాం కానీ వాడుకోలేదండి సరిగ్గా అని అనుకుంటావా లేదా? ఇంతగా మనం కొనుక్కున్నామని వాడుకోలేదండి. ఎలాగైతే ఇప్పుడు మనం 1 లక్ష రూపాయలు పెట్టి ఒక ఐఫోన్ కొన్నాం అనుకోండి, 1 లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ కొని నేను అందులో ఎస్ఎంఎస్ చేశాను అనుకోండి, నేను ఓన్లీ ఎస్ఎంఎస్ ఫోన్ కాల్ మాత్రం ఎత్తుకుంటాను, సో దానికి 1 లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొనాల్సినటువంటి అవసరం లేదు, దానికి ఒక బేసిక్ మోడల్ చాలు, ఎందుకు డబ్బులు వేస్ట్ అయిపోయినా. అలాగే మనిషి జన్మ అంటే ఆధ్యాత్మికత, అంటే మనము ఈ బ్రహ్మ సుఖాన్ని పొందడం, అంటే కృష్ణుడి యొక్క ప్రేమని పొందడమే ప్రయోజనం. ఇది ముఖ్యమైనటువంటి ప్రయోజనం. ఈ ప్రయోజనం దొరకలేదు అంటే లైఫ్ వేస్ట్ అయిందనే అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే లైఫ్ వేస్ట్ అయిపోయింది. అంటే ఏ ప్రయోజనం అయితే రావాలో అత్యున్నతమైనటువంటి ప్రయోజనం రాలేదు కాబట్టి వేస్ట్ అయింది. అంటే బేసిక్గా వాడేశాం, ఎలా వాడకూడదు అలా వాడేశామని అర్థం అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? దివ్యమైనటువంటి తపస్సును చేయాలి. దివ్యమైనటువంటి తపస్సును చేస్తే ఏమవుతుందట? మనము ఆధ్యాత్మిక స్థితిని పొందుతాం, మన హృదయం పవిత్రం అవుతుంది. ఇప్పుడు ఈ కృష్ణ చైతన్య మార్గం అనేది దివ్యమైనటువంటి తపస్సు. ఈ దివ్యమైనటువంటి తపస్సు చేయడం వల్ల మనం ఏంటి, ఒక ఆధ్యాత్మిక స్థరానికి వస్తాం. అంటే కృష్ణ చైతన్య మార్గం అంటే ఏంటి? మనం కృష్ణుణ్ణి దేవాది దేవుడు అని ఒప్పుకొని ఆయన నామాన్ని సంకీర్తించడం, సంకీర్తన చేయడమే కృష్ణ చైతన్య మార్గం అంటే. ఇలా చేస్తే ఏమవుతుందంట, వెంటనే మనకి బ్రహ్మసుఖం అనేది వస్తుంది. అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం పడవచ్చు, ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం అనుభవించవచ్చు ఈ కృష్ణ చైతన్యం ద్వారా. ఇది ఇక్కడ ఋషభదేవుడు చెప్పి ఉన్నాడు అనమాట. అనంతమైన దివ్య సుఖాన్ని పడవచ్చును, దివ్యమైనటువంటి తపస్సు వలన భక్తి యోగ స్థితిని పడవచ్చును అని చెప్తుంది. మనం 2వ శ్లోకం చెప్పుకుందాము. మహత్సేవాం ద్వారా ముహుర్విముక్తే, మహత్సేవాం ద్వారా ముహుర్విముక్తే, తమో ద్వారం యోషితాం సంగి సంగం, తమో ద్వారం యోషితాం సంగి సంగం, మహాంతస్తే సమచిత్తా ప్రశాంతా, విమన్యవ సుహృద సాధవో యే, ఎవరైనా ట్రాన్స్లేషన్ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ నన్ను చదవమంటారు ప్రభుజీ? చదవండి. ఆధ్యాత్మిక ఉన్నతిని బడిసిన వారి సేవ ద్వారానే మనుషుడు భవబంధము నుండి మోక్ష పదమును చేరగలడు. ఆధ్యాత్మిక ఉన్నతిని బడిసిన వారు నిరాకారవాదులు, భక్తులు అనుచు 2 రకములుగా నుందరు. మనుషుడు భగవత్ సాయుధ్యమును కోరినను లేదా భగవంతుడితో సాంగత్యమును కోరినను మహాత్ములను సేవించవలసినే ఉండును. స్త్రీ సంగులై
అట్టి కార్యములందు అభిరుచి లేని వారికి నరక ద్వారము తెలువబడియే ఉండును. మహాత్ములు సమభావము కలిగిన వారై ఉండి జీవుల నడుమ వేదమును చూపరు. ప్రశాంత చిత్తులను భక్తి యోగ రతులను అగు అట్టి వారలు క్రోధరహితులై ఎల్లరి లాభము కొరకు పనిచేయుదురు. ఎట్టి దోషవర్తనము లేనట్టి అటువంటి వారనే మహాత్ములు అనబడుతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎవరైనా పర్పోర్ట్ చదువుతారా భాష్యం? సూర్య కుమారి మాత చదువుతారా? భాష్యము. మానవ దేహము ఒక కోడని ప్రాంతము వంటిది. అది మోషపదమునకైనను దారి తీయగలదు, లేదా నాడా కీయ స్థితికైనను కొనిపోగలదు. ఆ మార్గము నిత్య సంప్రాప్తమంతో ఇచ్చట వివరింపబడింది. ముక్తి పదమున మనుషులు మహాత్ములతో సాంగత్యము నిలపగా ఇంద్రియ బంధ మార్గమున ఇంద్రియ భోగ రైతులతోనూ స్త్రీ సంఘులతోనూ సాంగత్యము నేర్పును. నిరాకార వాదులు భక్తులు అనొచ్చు మహాత్ములు రెండు రకములుగా ఉంది. వారి చరప లక్ష్యము వేరైనప్పటికీ మోక్ష వాంఛ ఒక్కటిగానే ఉంది. ఇరువురు నిత్యానంద వాంఛితులే. ఒకరు నిరాకార బ్రహ్మానందమును కోరగా ఇంకొకరు శ్రీకృష్ణ భగవాన్ని సాంగత్య సుఖమును కోరుకుని. కడిచిన శ్లోకంలో బ్రహ్మ సౌఖ్యం అను పదము ప్రయోగించబడినది. బ్రహ్మం అనగా నిత్యమైనది, ఆధ్యాత్మికమైనది. నిరాకారవాది భక్తుడు ఇరువరు నిత్యానందమయ జీవితమనే కోరుతుంది. ఏ మార్గమందైనను మనుషుడు పూర్ణత్వమే బడయవలసి ఉన్నది. ఈ విషమున చైతన్య చరిత చరితామృతము మధ్య లీల 22.87 ఇట్టు పొందుతుంది. అసత్యంగ త్యాగ ఏ వైష్ణవ ఆచార శ్రీ సంఘి ఏ అగాధ అసాధు కృష్ణ భక్త నిగుణములకు దూరంగా నుండుటకు వీడవలేదు. లౌకికులు రెండు రకములుగా ఉండదు. ఇంద్రియ భోగులు శ్రీ సంధుడు ఒక రకం వారు కాదు. భక్తిహీనులు నాసుకు ఇంకొక రకం వారు. కనుక ఒక ప్రక్క మహాత్ములతో సంగత్యము నేర్పించు, ఇంకొక ప్రక్క అభక్తులకు స్త్రీ లంపుతులకు దూరముగా ఉండదు. హరే కృష్ణ. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తున్నారు. ఏంట విషయం అంటే మహత్సేవాం ద్వార ముహుర్ విముక్తే. అంటే గనక ముక్తిని పొందాలి అని కోరినటువంటి వాళ్ళు ఏం చేయాలంట, మహత్సేవ అంటే మహాత్ములని పిలువబడినటువంటి ఆధ్యాత్మిక ఉన్నతి పడిసిన వారి యొక్క సేవను చేయాలి. మనకి భాగవతమంతా కూడా చూసినట్టయితే మనం తెలుసుకున్న విషయం ఏంటంటే సాధువుల యొక్క సాంగత్యం చేయాలి. సాధువులు అంటే భక్తులు, మహాత్ములు అని కూడా వాళ్ళని పిలుస్తారు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్తాడు, మహాత్మానాంస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత. అంటే మహాత్ములు ఎవరు అంటే దైవీ ప్రకృతి అంటే భగవంతుడి యొక్క ఆంతరంగ శక్తిని ఆశ్రయం పొందినటువంటి వాళ్ళ వాళ్ళ లక్షణం ఏంటి అంటే వాళ్ళు నిరంతరము కృష్ణుణ్ణి భజిస్తారు. ఇది వాళ్ళ యొక్క లక్షణం. అయితే వీళ్ళలో కూడా రెండు రకాలు ఉంటారు అన్నమాట. ఆధ్యాత్మిక ఉన్నతిని పడిచిన వాళ్ళలో రెండు రకాలు ఉంటారు, ఒకే రకం కాదు. ఆ రెండు రకాలు ఏంటంటే నిరాకారవాదులు, భక్తులు. వీళ్ళిద్దరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి పొందిన వాళ్ళే. వీళ్ళిద్దరూ కూడా నిత్యమైనటువంటి ఆనందాన్ని అన్వేషిస్తున్నారు. అంటే కర్మి అంటే లౌకికమైనటువంటి ఆనందాన్ని వెతుక్కునేవాడిని కర్మి అని అంటారు అన్నమాట. అసత్సంగ, అసత్సంగ అంటే అసత్తు అంటే అసత్సంగత్యం అంటే ఏంటంటే ఎవరైతే భక్తిహీనులు ఉంటారో లేకపోతే స్త్రీ సాంగత్యం చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటి అంటే అసత్ అని అంటారు అన్నమాట. ఆ సత్సాంగత్యము అంటే మనం భక్తుల యొక్క సాంగత్యాన్ని సత్సాంగత్యం అంటారు. అయితే ఇక్కడ నిరాకారవాదులు కూడా వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి చెంది ఉన్నారు. వాళ్ళు కూడా ఆధ్యాత్మికతనే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ ఆలోచన ఏంటంటే నిరాకారమైనటువంటి బ్రహ్మ జ్యోతిలో లీనం అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. అది వాళ్ళకి తెలిసినటువంటి మోక్షం లేకపోతే ముక్తి అంటాం కదా. ఆ ముక్తిలో ఏమవుతుందంటే వాళ్ళ అహంకారం అనేది ఇంకేమీ ఉండకుండా వాళ్ళందరూ కలిసిపోతారు. ఇంకా వాళ్ళ అస్తిత్వం అనేది లేకుండా పోతుంది. అంటే ఇంకా ఒక వ్యక్తిత్వం అనేది వెళ్ళిపోతుంది.
అది నిరాకారమైనటువంటి ఒక ముక్తి. అయితే భక్తులు అనుకునేటువంటి ముక్తి లేక భక్తులు కోరుకునేటువంటి ముక్తి ఏంటంటే అది రెండో రకమైనటువంటిది. అదే భగవంతుడి యొక్క సన్నిధిలో భగవంతుడి యొక్క సేవ చేయాలని కోరుకోవడమే భక్తులు కోరుకుంటారట. అయితే ఈ రెండిట్లో కూడా కంపేర్ చేసి చూసినట్టయితే మనకి భక్తి వల్ల వచ్చినటువంటి సుఖం ఏదైతే ఉన్నదో ఈ నిరాకార బ్రహ్మ సుఖం కన్నా చాలా చాలా గొప్పదని శాస్త్రం చెప్తోంది. ఎంత గొప్పది అంటే నిరాకార బ్రహ్మమును పొందడం వల్ల వచ్చిన ఆనందము భక్తి వల్ల వచ్చినటువంటి ప్రేమానందంతో కంపేర్ చేసినట్టయితే ఆ నిరాకార బ్రహ్మానందము గోష్పాదం లాంటిది. గోష్పాదం అంటే ఒక చిన్న ఆవు దూడ ఒక తన కాలుని పెట్టి తీసినట్టయితే అందులో ఎంత నీళ్లు ఉంటాయి అంతవరకే. అదే భక్తి అనేది ఒక సాగరం, భక్తి రసామృత సింధు. అంటే భక్తి రసం అనేది ఒక సింధు, సింధు అంటే సాగరం అన్నమాట. అంటే అది ఒక ఓషన్, అంత పెద్దగా ఉంటుంది అన్నట్టు. భక్తిలో ఉండేటువంటి ప్రేమానందం అంత గొప్పగా ఉంటుంది. నిరాకార బ్రహ్మానందం అసలు దాని ముందు ఎందుకు పనికిరానంత చిన్నగా ఉంటుంది. అది ప్రేమానందం యొక్క గొప్పతనం. అయితే వీళ్ళిద్దరినీ కూడా ఆధ్యాత్మిక వేత్తలని అంటారు. అయితే గనక ఇదే మహత్సేవాం ద్వార ముహుర్ విముక్తే, అంటే మనం మహాత్ముల యొక్క సేవ చేసినట్టయితే ముక్తి దొరుకుతుంది. దానికి వ్యతిరేకంగా తమోద్వారం యోషితాం సంఘి సంఘం, అంటే యోషితాం అంటే స్త్రీల సాంగత్యం, యోషిత అంటే స్త్రీ అని, స్త్రీ సంఘ సంఘినాం అంటే స్త్రీల సాంగత్యం చేసే వాళ్ళతోటి సాంగత్యం మనం చేస్తే తమోద్వారం నరకానికి పోతాం. అంటే ఇదేంటంటే ఒక ఎయిర్పోర్ట్ లాంటిది. ఒక ఎయిర్పోర్ట్కి వచ్చామనుకోండి, మనకి రకరకాలైనటువంటి ఫ్లైట్స్ ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మీరు కావాలంటే బాంబే వెళ్ళొచ్చు, కోల్కతా వెళ్ళొచ్చు, ఢిల్లీ వెళ్ళొచ్చు, చెన్నై వెళ్ళొచ్చు. ఫ్లైట్స్ మీరు డిసైడ్ చేసుకోండి, మీరు ఎక్కడికి ఫ్లైట్ తీసుకుంటే అక్కడికి వెళ్తుంది ఫ్లైట్. మీరు కావాల్సినటువంటి ఫ్లైట్ ఎక్కినట్టయితే మీరు మీ గమ్యాన్ని చేరుతారు. అలాగే మానవ జన్మ అనేది కూడా ఒక కరెక్ట్ టర్నింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఏంటి, ఇక్కడ నుంచి మనం నరకానికి పోవాలంటే కూడా నరకానికి పోవచ్చు, స్వర్గానికి పోవాలంటే స్వర్గానికి పోవచ్చు, లేదు అపవర్గము అంటే ముక్తి కావాలి అంటే ముక్తి కూడా పొందవచ్చు, నిరాకార బ్రహ్మంలో కలవచ్చు. లేదు నాకు అత్యున్నతమైనటువంటిది కావాలి, నాకు భగవంతుడి ప్రేమ కావాలి అంటే మనం భగవంతుడి ధామానికి కూడా వెళ్ళవచ్చు. సో అంతా కూడా మనకి చాయిస్ మన దగ్గర ఉన్నది. అదే స్త్రీ సంఘులైనటువంటి వారు అభిరుచి స్త్రీ సంఘులైనటువంటి కార్యములందు స్త్రీ ఆ అభిరుచి లేనటువంటి వారు నరక ద్వారము తెరువబడియే ఉంటుందంట. అలాంటి వాళ్ళకి ఏంటంటే నరక ద్వారం తెరిచి ఉంటుంది అలాగా చెప్తున్నారన్నమాట. అయితే ఇక్కడ ఈ మహాత్ముల యొక్క లక్షణాలు చెప్తున్నారు ఈ శ్లోకంలో. మహాంతస్తే సమచిత్తాః ప్రశాంతా విమన్వయః సుహృద సాధవోయే. సాధువు అంటే డెఫినేషన్ ఏంటి అంటే ప్రశాంతంగా ఉంటాడు సాధువు. రెండో లక్షణం ఏంటంటే నలుగురికి మంచి చేయాలనుకుంటాడు సాధువు, అంటే అందరికీ మంచి చేయాలి అని కోరుకుంటాడు ఒక సాధు. అయితే అందరికీ మంచి చేయాలి మంచిదే. అయితే రంతీదేవుడు ఉన్నాడు అనుకోండి మీరు, రంతీదేవుడు కథలో మనం విన్నట్టయితే రంతీదేవుడు అని ఒక గొప్ప వైష్ణవుడు ఏమన్నాడో తెలుసా, ఆయన భగవంతుణ్ణి ఇలా ప్రార్థన చేశాడు, ఈ ప్రపంచంలో ఉన్న జీవులందరూ కూడా చాలా బాధలు అనుభవిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎన్నో కర్మలను చేసుకున్నారు, నేను భగవంతుడు నేను కోరుకుంటున్నానంటే వాళ్ళందరూ సుఖంగా ఉండాలని. అంతతో ఆయన ఆగల, సర్వే జనాం సుఖినో భవంతో ఆగిపోలా, ఆయన అన్నాడు అందరూ సుఖంగా ఉండాలి, వాళ్ళకున్నటువంటి పాపాలన్నీ కూడా నాకు రావాలి, నేను జన్మ జన్మలకి కూడా వాళ్ళ పాపాలన్నీ కూడా అనుభవించడానికి నేను రెడీగా ఉన్నాను అన్నాడు. అంటే ఇది సాధువు యొక్క లక్షణం. ఉట్టిగానే మనం సర్వే జనాం సుఖినో భవంతో ఉట్టిగా నోటితో అన్నం కాదు. ఆయన ఏమన్నాడు, అందరి కష్టాలు నాకు కావాలి, ఇది సాధు అంటే అందరు అంటే మొత్తం జీవులందరికీ ఎన్ని పాపాలు ఉంటాయి ఎన్ని కష్టాలు ఉంటాయి అవన్నీ కూడా నాకు వచ్చేస్తే నేను అనుభవిస్తా అంటున్నాడు ఆయన. ఇది సాధువు యొక్క లక్షణం, అంటే మహాత్ముడు యొక్క లక్షణం అంటే ఇది. ఇలాంటి మహాత్ముడు ఇలాంటి శుద్ధ భక్తుల్ని మనం సేవించాలి, అప్పుడు మనం భగవంతుడి ధామానికి వెళ్ళవచ్చు. నెక్స్ట్ శ్లోకం చదవము.
जनेषु देहं भुरवार्तिकेषु गृहेषु जायात्मजरातिमत्सु न प्रीतियुक्ता यावदर्ताश्च लोके హరే కృష్ణ రమేష్ ప్రభు చదువుతారా ట్రాన్స్క్రిప్షన్ ప్రభుజీ చదువుతాను ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్సవం హరే కృష్ణ ప్లీజ్ యాక్సెప్ట్ మై అమలేషన్స్ ప్రభుజీ భక్తి భావనను జాగృతం చేసుకున్నట్టు యందు భగవత్ ప్రేమను వృద్ధి కావించుకున్నట్టు యందు అభిరుచి కలిగిన వారు శ్రీకృష్ణునికి సంబంధించిన ఏ కార్యమును చేయగోరరు ఏ కార్యమును చేయగోరరు శరీర పోషణమునందు ఆహార నిద్రాభయ మైథునములు యందు తలమునకలైన వారితో సాంగత్యమునకు వారు ఇష్టపడరు గృహస్థులైనప్పటికీ వారు గృహస్థులకై యుందురు గృహ వారు గృహాసక్తులై యుండరు పుత్రమిత్ర కళాత్రాదులు యందుగాని ధనమునందుగాని ఆసక్తిని కలిగి యుండరు అలాగని వారు తమ బాధ్యత నిర్వహణకు విముఖులుగా నుండరు అట్టి వారు కేవలము దేహ పోషణార్థమే ధనమును గడింతురు భాషణం చదవమంటారు ప్రభుజీ హరే కృష్ణ ఎవరికైనా ఛాన్స్ ఇద్దాము థ్యాంక్ యూ ప్రభుజీ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము లక్ష్మీ మాతజీ ఉప్పాల లక్ష్మీ మాతజీ చదువుతారా హర్షన్ హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను శ్రీల ప్రభువాదుల వారిచే భాష్యం నిరాకారవాదే గాని భక్తుడే గాని నిజముగా ఆధ్యాత్మికోన్నతిని బడయగొరినచో కేవలము దేహ పోషణమునందే అనురక్తులై ఉండడి లౌకికులతో సాంగత్యము చేయరాదు ఆధ్యాత్మిక జీవనమునందు అభిరుచి కలిగిన వారు పుత్ర మిత్ర కళత్రాదుల సాంగత్యమున కలిగి గృహ సౌఖ్యముల పట్ల అనురక్తులు కారాదు గృహస్థుడైన కారణమున ఒకడు జీవికను సంపాదించవలసి వచ్చినప్పటికీ దేహ పోషణకు అవసరమైనంత ధనమునే అతడు గడింపవలను అంతకన్నను ఎక్కువ గాని తక్కువ గాని అతడు సంపాదించరాదు ఈ శ్లోకమున పేర్కొనబడినట్లు కేవలము భక్తి యోగమును శ్రవణము కీర్తనము విష్ణుస్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సఖ్యము ఆత్మనివేదనము నిర్వహించుటకే గృహస్థుడు ధనార్జనమును కావింపవలను శ్రవణ కీర్తనములకు తగినంత అవకాశం లభించినట్టు జీవితమునే గృహస్థుడు గడపవలను గృహమున అతడు నిత్య అర్చనము కావింపవలను పండుగలను చేయవలను బంధువులను ఆహ్వానించి వారికి ప్రసాదము పెట్టవలను అతడు ఈ ఉద్దేశమునకే ధనమును గడింపవలను గాని ఇంద్రియ భోగములకు కాదు హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ అయితే భగవద్భావన లేకపోతే భక్తి భావనని జాగృతం చేసుకున్నట్టు ఎందు భగవత్ ప్రేమని వృత్తి కావించుకున్నటకు అభిరుచి కలిగిన వాళ్ళు కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలని వాళ్ళు ఇష్టపడరు కృష్ణుడికి సంబంధించిన విషయాలనే వాళ్ళు చేస్తారు కృష్ణుడితో సంబంధం లేని విషయాలని వాళ్ళు చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే కృష్ణుడితో సంబంధం లేని విషయము భౌతికం ఎప్పుడైతే కృష్ణుడితో సంబంధమైనటువంటి విషయం ఉందో అది ఆధ్యాత్మికం అంటే ఇప్పుడు ఒక హంస ఉందనుకోండి హంస అనేది పాలు నీళ్లు కలిపితే పాలు మాత్రమే తీసుకుంటుంది లేకపోతే హంసలు కాకులు ఉన్నాయనుకోండి హంసలు అందంగా ఉండేటువంటి ఒక సరస్సు దగ్గర ఉండడానికి ఇష్టపడతాయి అదే కాకులైతే గనక బురద నీళ్ళల్లో స్నానం చేయడానికి ఇష్టపడతాయి అదే హంసకి కాకి ఉన్నటువంటి తేడా అయితే భాగవతంలో ఏం చెప్పారంటే ఏ పుస్తకంలో అయితే కృష్ణుడి యొక్క కథలు లేవో కృష్ణుడి యొక్క గుణగణాల యొక్క వర్ణన లేదో అలాంటి పుస్తకాలు కాకులకి తీర్థస్థలాలు అని కాకులకి తీర్థస్థలం అంటే తీర్థస్థలంలో మనం చేసేటువంటి మొదటి విషయం ఏంటి స్నానం తీర్థానికి ఎందుకు వెళ్తాము స్నానం చేయడానికి తీర్థ స్నానం అంటే ఈ కాకులకి అవి చాలా నచ్చుతాయి కృష్ణుడు లేనటువంటి పుస్తకాలు అంతేగాని హంస లేనటువంటి వాళ్ళకి ఇష్టపడరు
వాళ్ళకి కృష్ణుడి యొక్క లీలలు, కృష్ణుడి యొక్క నామము, కృష్ణుడి యొక్క గుణగణాల యొక్క కీర్తన మాత్రమే వాళ్ళకి నచ్చుతుంది, ఇంకేది నచ్చదు. అది గొప్ప గొప్ప హంసలు లేక గొప్ప గొప్ప పరమహంసల యొక్క లక్షణం. అలాగే శుద్ధ భక్తులు కూడా ఇష్టపడరు అనమాట, ఇలాంటి భౌతికమైనటువంటి కార్యాలను ఇష్టపడరు. అయితే శరీర పోషణమునందు, ఆహార భయనిద్ర మైథునములనందు తలములకనైనటువంటి వారితో సాంగత్యము వారు ఇష్టపడరు. అంటే వాళ్ళు కొద్దిగా దూరంగా, కొద్దిగా సెక్యులర్డ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనం అసత్సంగం చేసినట్టయితే మన భక్తి అనేది తగ్గిపోతుంది. అలాగని చెప్పేసి నేను ఏ పని చేయకుండా కూర్చుంటాను అని భక్తి చేస్తానంటే మనం జీవితాన్ని మనం గడపలేము. ఎందుకంటే ఒక జీవిక మన మన మనకి జీవనాన్ని మనం నడపాలంటే ఎంతో కొంత డబ్బులు సంపాదన అనేది చేయాలి. కాబట్టి బ్యాలెన్స్డ్గా వాళ్ళు చేసుకుంటారు. భక్తుడు అనేవాడు ఏం చేయాలట, ధనముని భయంకరంగా ఆసక్తిలో వాడు కలిగి ఉండకూడదు, అటాచ్మెంట్ అనమాట. అంటే ఒక భయం విపరీతమైన ధనార్జన, అందులోనే పడి మునిగి ఉండకూడదు. ఏం చేయాలి, ఎంతవరకు అవసరమో అంతవరకు గ్రహించాలి డబ్బుల్ని. ఆ డబ్బులు వచ్చిన డబ్బుల్ని కూడా ఎందుకు వాడాలి, మనము శ్రవణ కీర్తనల కోసం వాడాలి. అంటే మన ఇళ్లలో మనం ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి, కృష్ణ కీర్తన నడవాలి. మనం ఏంటంటే నలుగురిని పిలిచి కార్తీక మాసంలో దామోదర దీప హారతి చేయించాలి, లేకపోతే మంగళహారతి ఇచ్చి నడుస్తూ ఉండాలి ఇళ్లలో. అలాగే మనము ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండాలి. ఎవరైనా కూడా డివోటీస్ని పిలిచి ఒక శ్లోకం చెప్పండి, కొద్దిగా కీర్తన చేయండి, నేను ప్రసాదం తయారు చేస్తాను, ఇటు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరూ కూడా వింటారు, వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుంది, నాకెంతో పుణ్యం వస్తుంది, అలాంటి ప్రోగ్రామ్ నా ఇంట్లో చేసినందుకు మా ఇల్లు పునీతం అయిపోతుంది అనేటువంటి భావన మనలో ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి ఇళ్ళున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే కృష్ణ భగవానుడు ఈ గృహస్థాశ్రమం ఇచ్చింది ఎందుకు అంటే, ఇలాగా అందరూ కూడా చక్కగా శ్రవణ కీర్తనలు చేయడానికి ఇచ్చాడు. గృహస్థాశ్రమం ఉన్నది, మనం చక్కగా హాయిగా టైం టు టైం మనకి టిఫిన్ దొరుకుతోంది, తింటున్నాము, కాసేపు టీవీ చూస్తున్నాము, కాసేపు పడుకున్నాము. ఇందుకోసం కృష్ణ భగవానుడు ఇవ్వాల గృహస్థాశ్రమాన్ని. ఇచ్చింది ఏంటంటే మీరు కంఫర్టబుల్గా ఉండండి, కంఫర్టబుల్గా ఉండి శ్రవణ కీర్తనం చేయండి అని. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం భగవంతుడు ఇచ్చాడు మనకి ఇలాంటి కంఫర్ట్ని. శ్రవణ కీర్తనలు చేసి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మనం భగవద్ ధామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దానికి కావాల్సినటువంటి సాధనని మనం చేయాలి. దానికి కావాల్సిన సాధన ఒకటే, భగవద్ ధామానికి వెళ్ళడానికి ఉన్న ఒకటే ఒక సాధన, శ్రవణ కీర్తనములు, నవవిధ భక్తి. అంతేగాని ఇప్పటివరకు ఎవరు కూడా నేను దానం ఇచ్చి భగవంతుడు లోకానికి వెళ్ళాను అని చెప్పిన వాడు ఎవడు, ఏ కథ మనం భాగవతంలో వినలేదే. అలాగే కూడా ఏంటంటే ఇవన్నీ కూడా పరమమైనటువంటి ధర్మాలు కావు. పరమ ధర్మం అంటే భగవంతుడి యొక్క భక్తియుత సేవ మాత్రమే. అదే నవవిధ భక్తి అంటే. అదే మనం కూడా ఇక్కడ చెప్పుకుంటున్నాం. నవవిధ భక్తి అనేది ఆధ్యాత్మికమైనటువంటి ఒక మార్గాలు ఎన్నో ఉన్నాయి, వేల మార్గాలు ఉన్నాయి. ఆ ఉన్న మార్గాలన్నింటిలో కూడా బెస్ట్ నవవిధ భక్తి. కాబట్టి చక్కగా అందరూ కూడా గృహస్థులు ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిసి పొద్దున్న సాయంత్రం మంచిగా కీర్తన చేయాలి. ఇంట్లో మనం ఏం చేయాలంటే భగవంతుడి ఫోటోలు పెట్టుకోవాలి మందిరంలో పెట్టుకొని, కొద్దిగా పూలు తెచ్చి, అగరబత్తి తెచ్చి, మనకి మంచిగా నెయ్యి దీపంతో చక్కగా హారతి చేస్తే ఎంతో ఇల్లంతా కూడా ఆ పరిమళంతో నిండిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అయిపోతారన్నమాట. అలాంటి వాతావరణాన్ని మనం తయారు చేయాలి ఇంట్లో. మన ఇంట్లో వాళ్ళనే కాకుండా పక్కింటి వాళ్ళని కూడా పిలవాలి, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలవాలి, బంధువులకు కూడా పిలవాలి. వాళ్ళకి పెట్టి పిలిచి వాళ్ళందరూ ప్రసాదాలు పెట్టాలి. ఇప్పుడు భగవంతుడి యొక్క రకరకాల పండుగలు వస్తాయి, ఆ పండుగల్ని మనం పెద్దగా చేయాలి. ఇప్పుడు రామనవమి వస్తే దాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి, కృష్ణ జన్మాష్టమి వస్తే దాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి, రైట్? సో ఈ సెలబ్రేషన్ అనేది ఎందుకు అంటే భగవంతుడి యొక్క భక్తిని మనం పెంచుకోవడానికి. మన ఇంద్రియ భోగాలకు కాదు పండుగలు అనేవి ఉన్నవి, రైట్? అలాగ మనం చక్కగా గృహస్థాశ్రమంలో ఉన్నట్టయితే చక్కగా మనము భగవంతుడి యొక్క ప్రేమని ఈ జన్మలోనే పొందవచ్చు. నెక్స్ట్ శ్లోకం చదువుదాము. నూనం ప్రమత్త కురుతే వికర్మ, నూనం ప్రమత్త కురుతే వికర్మ, యతీంద్రియ ప్రీతయ ఆప్నురోతి. యతీంద్రియ ప్రీతయ ఆప్నురోతి.
न साधु मन्ये यत आत्मनोया असन्नपि क्लेशद आस देहु यस कामेश्वरी माताजी ट्रांसलेशन चौतारा हरे कृष्ण प्रभुजी हरे कृष्ण माताजी ఇంద్రియ భోగమునే జీవిత లక్ష్యముగా భావించినప్పుడు మనుజుడు నిక్కముగా లౌకిక జీవనము పట్ల వెర్రి పట్టిన వాడై పాపకర్మల రతుడగును. తాత్కాలికమే అయినప్పటికీ దుఃఖకారము అగునట్టి ఈ దేహము గత పాపముల వలననే లభించినదని అతడెరుగడు. నిజమునకు జీవుడు భౌతిక దేహమును గ్రహింపనేరరాదు, కానీ ఇంద్రియ భోగార్థము అతనికి అది వసగబడినది. కనుక జన్మ పరంపరను కలుగజేసేడు ఇంద్రియ భోగ కర్మల యందు నెలకొరట వివేకవంతుడైన మనుజునికి యుక్తము కాదని నేను తలుచును. థాంక్యూ మాతాజీ, హరే కృష్ణ. ఎస్ థాంక్యూ శిరీష మాతాజీ, భాషణం చదువుతారా? ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? ప్రభుజీ నేను చదవను. భాష్యము, భోగమయ జీవనము గడుపుటకు బిచ్చమెత్తుట, అప్పు అడుగుట, దొంగతనము చేయుట వంటివి ఈ శ్లోకమున నిందింపబడినవి. వేల అనగా అట్టి చిత్తము మనుజునికి అధంకార బంధరమగును, అంధకార బంధరమగును, బంధమగు నారకీయ స్థితిని కొనుకోవును. స్త్రీలతో అక్రమ సంబంధము, మాంస భక్షణము, మత్తు పదార్థ స్వీకారము, జోదము అనునవే పాపకర్మలు. దీని వలనే జీవుడు క్లేశభరితమైన వేరొక దేహమును పొందుచుండును. వేదములందు అసంగో హ్యాహయం పురుష అని చెప్పబడినది. నిజమునకు జీవునికి ఈ భౌతిక జగత్తులో సంబంధము లేదు, కానీ తనకు గల ఇంద్రియ తృప్తి నైజము వలన అతడు ఈ భౌతిక జగత్తును చేరుట జరిగినది. కనుక భక్తుల సాంగత్యములో అతడు పూర్ణ పరిపూర్ణతను బడవలసి ఉన్నది. అంతే గాని మరింతగా అతడు భౌతిక దేహమున చిక్కుపడరాదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి ఒక సందేశం ఉంది, అది గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. నూనం ప్రమత్త కురితే వికర్మ. ప్రమత్త అంటే పిచ్చివాడ, అంటే వికర్మ. వికర్మలు అంటే ఏంటంటే వేదాలలో కర్మల గురించి వికర్మల గురించి చెప్పి ఉన్నారు. అంటే ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు అని మనకి వేదాల్లో చెప్పి ఉంది అనమాట. ఈ పని చెయ్యకూడదు అని చెప్పి ఉంటుంది. ఎలాగైతే మనకి శ్రీమద్ భాగవతంలో ఒక ప్రస్తావనలో కలిపురుషుడు నాలుగు చోట్ల ఉంటాడు. ఎక్కడెక్కడ ఉంటాడు? ఎక్కడెక్కడైతే మాంస భక్షణ జరుగుతుందో, ఎక్కడెక్కడైతే జూదం ఆడబడుతుందో, ఎక్కడెక్కడైతే మత్తు పదార్థాల యొక్క స్వీకారం జరుగుతుందో, అలాగే ఎక్కడైతే స్త్రీలతో అక్రమ సంబంధం ఉంటుందో, ఇలాంటి నాలుగు చోట్ల కలిపురుషుడు ఉంటాడట. ఇవన్నీ కూడా నాలుగు మహాపాపాలు, ఇలాంటి పాపాలు చెయ్యకూడదు అని శాస్త్రం చెప్పింది. దాన్నే వికర్మ అంటారు. వికర్మ అంటే చెయ్యొద్దు అని చెప్పినటువంటి పని. కానీ ఒక పిచ్చివాడు ఏం చేస్తాడు? పిచ్చివాడికి ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. ప్రమత్త అంటే పిచ్చోడే, ఒక మాటలో చెప్పాలి, వాడు వికర్మనే చేస్తాడు. ఇది చెయ్యొద్దు అంటే అదే చేస్తాడు. ఇప్పుడు పిచ్చోడు రూల్స్ ఎందుకు ఫాలో అవుతాడు? ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వచ్చినప్పుడు తెలివి ఉన్నవాడైతే ఆగు, రెడ్ సిగ్నల్ పడిందంటే ఆగుతాడు. పిచ్చోడు అయితే వెళ్ళిపోతాడు. గ్రీన్ వచ్చినప్పుడు ఆపుతాడు, రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు. వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, ఎందుకంటే వాడు పిచ్చోడు కాబట్టి. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో వాడికి తెలియదు. అంటే ఆ తప్పు చేయడం వల్ల వాడికి ఎలాంటి శిక్షలు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని వాడికి తెలియకుండా చాలా ఈజీగా తీసుకుంటున్నాడు అనమాట. కానీ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక లా అనేది ఉన్నప్పుడు, ఒక ధర్మం అనేది చెప్పి ఉన్నప్పుడు, రెడ్ లైట్ లో ఆగాలి అని చెప్పినప్పుడు ఆగలేదనుకోండి, ఖచ్చితంగా పోలీస్ నోట్ చేసుకుంటాడు. అలాగే గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు బండిని ఆపకూడదు అన్నప్పుడు ఆపామనుకోండి, అది కూడా పోలీస్ నోట్ చేసుకుంటాడు. మనకు అక్కడికక్కడే తెలియకపోవచ్చు, కానీ ఆల్రెడీ పోలీస్ ఫోటో తీసుకొని ఉంటాడు. తర్వాత మనకు ఆ బిల్లు పడుతుంది నెక్స్ట్ టైం కలిసినప్పుడు. అలాగే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఎవరు చూడలేదు, ఏం పర్వాలేదు అని మనం అనుకోవచ్చు, కానీ అన్ని కౌంట్ అవుతున్నాయి. అన్నిటికీ కౌంటింగ్ ఉంది, అవన్నిటికీ కూడా రిజల్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, ప్రమత్తంగా ఉండకూడదు.
యదేంద్రియ ప్రీతయ ఆప్నోతి అంటే ఈ దేహాన్ని మనము పోషించడానికి రకరకాలైనటువంటి పాప కర్మలను చేస్తుంటారు కొంతమంది. అంటే ఇది తాత్కాలికమైనటువంటి దేహం. అలాంటి ఈ దేహాన్ని మనము పోషించడానికి రకరకాలైనటువంటి పాపాలు చేసామనుకోండి, అంటే కొంతమంది ప్రొఫెషనల్ గానే పాపాలు చేస్తారు, అంటే వాళ్ళ ప్రొఫెషనే పాపం చేయడం. వాళ్ళు ఏమంటారండి, ఇట్స్ ఎ కెరియర్, ఇట్స్ మై పాత్ అంటారు. ఇట్స్ మై పాత్, ఇట్స్ మై కెరియర్ కాదు, దాన్ని ఎవరు రిజల్ట్ తీసుకోలేదు మరి, కరెక్ట్. ఇప్పుడు మనం తప్పు చేసిన తర్వాత ఆ రిజల్ట్ అనేది మన దగ్గరకు వస్తుంది, ఎందుకంటే ఇదంతా కూడా ఈ భౌతిక ప్రకృతి యొక్క నియమాలు. ప్రకృతి యొక్క నియమాలు ఆటోమేటిక్ గా అన్ని కూడా నడుస్తున్నాయి భగవంతుడి ఆధ్వర్యంలో, అన్ని అకౌంట్ లో పడిపోతున్నాయి, కరెక్ట్ గా లెక్కలు వేసేసుకుంటున్నారు. ఆ లెక్కలు టైంకి వచ్చేసరికి అది పండు అయిపోతుంది, మనకి రిజల్ట్ కింద వచ్చి మనకి దుఃఖం అనేది దొరుకుతుంది. మళ్ళా కష్టం వచ్చేసరికి అయ్యో నాకు ఎందుకు కష్టం వచ్చింది, నేనేం చేశాను, నేను ఎప్పుడు మంచిగానే ఉన్నా కదా అలా అనుకుంటా మనం. కానీ మనం తెలిసి తెలిసి చేసినటువంటి పాపాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇంతకుముందు నేను చేసినటువంటి పాపాల వల్ల ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, కాబట్టి ఇప్పుడు నేను చేసే పనులని జాగ్రత్తగా చేస్తాను అనేటువంటి ఒక భావన మనలో ఉండాలి. ఇది బేసిక్ గా ఉండాల్సినటువంటి రియలైజేషన్. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే, అయితే మనము పాపం చేశామని గ్యారంటీ ఏంటి, ప్రూఫ్ ఏంటండి అనేటువంటి ఒక ప్రశ్న రావచ్చు. నేను పాపం చేయలేదు, నేను చాలా మంచోండండి, నేను ఎక్కడ పాపం చేశాను, నేను చక్కగా నా ఫ్యామిలీ నేను నడిపించుకుంటున్నాను, నేను చక్కగా ఉన్నాను, నేను ఎందుకు పాపం చేశానని మీరు అంటున్నారు, ఏది ప్రూఫ్ చూపించండి నేను పాపం చేసినట్టు. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, మనకి దేహం ఉందా లేదా, అసన్నపి క్లేశద ఆస దేహ, అంటే మనకి దుఃఖాలను ఇచ్చేటువంటి ఒక దేహం మన దగ్గర ఉన్నది. అవునా, సుఖాన్ని ఇస్తున్నది దుఃఖాన్ని కూడా ఇస్తున్నది దేహం అనేది, వస్తుందా లేదా. ఇప్పుడు మన దేహం వల్ల మనకి రకరకాలైనటువంటి క్లేశాలు వస్తున్నాయి. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. లేకపోతే మోకాళ్ళ నొప్పి వచ్చింది అనుకోండి కష్టంగా ఉంటుంది, లేకపోతే పంటలో క్యావిటీ వచ్చిందంటే నొప్పేస్తుంది, లేకపోతే తలనొప్పి వచ్చిందంటే హెడేక్ వస్తుంది, అలాగే కదా. సో అలాగే అంటే రకరకాలైనటువంటి రోగాలు, రకరకాలైనటువంటి క్లేశాలు మన బాడీలో వస్తున్నాయి, అండ్ ఈ దేహం వల్ల నాకు కష్టం కలుగుతున్నది, దుఃఖం వస్తున్నది. ఎందుకు వస్తున్నది? అయితే నాకు దేహం ఎందుకుంది? నేను ఏ పాపము చేయని వాడినైతే నాకు ఆధ్యాత్మిక దేహం ఉండాలి, ఎందుకు నాకు భౌతికమైన దేహం ఉంది? జన్మ మృత్యు జరావ్యాధులు అలాంటి వాటితో ఎఫెక్ట్ అయ్యేటువంటి దేహం నాకు ఉండకూడదు కదా. నాకు ఆధ్యాత్మికమైనటువంటి శరీరంతో నేను హాయిగా భగవంతుడి ధామాల్లో ఉండాల్సిన వాడిని, అంత గొప్పవాడినై ఉంటే ఇక్కడెందుకున్నాను అనేటువంటి ఆలోచన మనలోకి రావాలి. అంటే మనకి కర్మలు ఉన్నాయి, అంటే ఒకప్పుడు మనం చేసినటువంటి వికర్మల వల్ల మనకి ఈ శరీరం అనేది దొరుకుతుంది. కర్మణా దైవ నేత్రేనా అని చెప్తుంది భగవద్గీత. అంటే కృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, దైవ నేత్రేనా, దైవం నిర్ణయిస్తుంది మనకి రాబోయే శరీరం ఏమిటి అని. మనం చేసినటువంటి కర్మల వల్ల మనకి మన శరీరం అనేది ఇవ్వబడుతుంది, నెక్స్ట్ శరీరం ఏంటో డిసైడ్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా కర్మలను చేయాలి. అదే మంచి కర్మలను చేస్తే స్వర్గలోకానికి పోతారు, చెడ్డ కర్మలను చేస్తే నరకలోకాలకి పోతారు. కానీ భక్తియుత కర్మను చేస్తే భగవంతుడి ధామానికి వెళ్తారు. ఇది ముఖ్యమైనటువంటి బోధన. మనము చేయాల్సినటువంటి పని ఏంటి? భక్తియుత సేవ. ఈ భక్తియుత సేవ అనేది సామాన్యమైనటువంటి సేవ కాదు. భగవంతుణ్ణి సేవించుకోవడము లేక ఒక పుణ్యకార్యము చేయడం రెండు ఒకటి కాదు. ఎందుకంటే భగవంతుణ్ణి సేవించడం అనేది పుణ్యము కాదు పాపము కాదు, ఆ రెండింటిని మించినది భగవంతుడి ధామానికి తీసుకెళ్లేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కర్మ. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకో, అది లౌకికమైన భౌతికమైన స్వర్గానికి తీసుకెళ్లేటువంటి కర్మ కాదు. ఎందుకంటే స్వర్గానికి వెళ్ళడం కూడా చాలా గ్రేట్ ఏం కాదు. భౌతికంగా నాలుగు మంచి పనులు చేసిన వాడు స్వర్గానికి మాత్రమే వెళ్ళగలడు. భగవద్ధామానికి వెళ్ళడం, భగవద్ధామానికి వెళ్ళాలంటే భగవంతుడి యొక్క భజన చేయాలి, అదే ప్రాసెస్, రైట్. ఇది తెలియకుండా పిచ్చి వాళ్ళలాగా కూడా జనాలందరూ తిరుగుతున్నారు. అందుకనే ఇక్కడ అంత స్ట్రాంగ్ వర్డ్ వాడడం జరిగింది. నూనం అంటే నిస్సందేహంగా ప్రమత్త, అంటే నిస్సందేహంగా పిచ్చివాళ్లే వీళ్ళందరూ. అంటే ప్రభుపాదులు వారు అంటారమ్మా భాష్యంలో ఏమంటారంటే, అసలు ఈ ప్రపంచం అంతా పిచ్చివాళ్ళతో నిండిపోయి ఉంది అని. వాళ్ళు మన్ని పిచ్చివాళ్ళు అంటారు, మనం వాళ్ళని పిచ్చివాళ్ళం అంటాం. సో ఇప్పుడు ఎవరు డిసైడ్ చేసేది?
ఎవరు పిచ్చివాళ్ళని భగవంతుడే డిసైడ్ చేయాలి, శాస్త్రం డిసైడ్ చేయాలి ఎవరు పిచ్చివాళ్ళని. సో ఎవరైతే కేర్ఫుల్ గా ఉంటారో వాళ్ళని పిచ్చివాళ్ళు అన్నాం, రైట్. సో పిచ్చివాళ్ళని అంటే డెఫినేషన్ ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఏమో నాకు తెలియదు అండి అన్నాడు అనుకోండి. మీ పేరు ఏంటి అంటే నాకు తెలియదు. పోనీ ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలుసా నాకు తెలియదు అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏమంటాం, మనం వెంటనే ఒరే నువ్వు పిచ్చోడివి, రైట్, అంతే కదా. సో అలాగే మన ఆధ్యాత్మికంగా ఆలోచించినట్టయితే, ఇఫ్ సపోజ్ మనకి నేను ఎవరిని, నేను ఆత్మనని నాకు తెలియదు, నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు తెలియదు, ఎక్కడో పుట్టాను, సడన్ గా పుట్టాను, ఇక్కడ నుంచి వచ్చాను, ఇక్కడ నుంచి వచ్చాను అనుకుంటాను, మా ఊరు మా ఊరు మా ఊరు అంటారు, కానీ ఇంతకు ముందు ఎక్కడి నుంచి వచ్చాను అది తెలియదు, ఎక్కడికి పోతున్నాను అది తెలియదు, అదే. సో అలాగా మనం దీన్ని అర్థం చేసుకోవాలంట. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. పరాభవస్తో వద బోధ జాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం. యావత్ క్రియాస్తావదిదం మనోవై కర్మాత్మకం యేన శరీర బంధః. రామారావు ప్రభు చౌతారా, జీవితం యొక్క ఆధ్యాత్మిక విలువలను గూర్చి విచారణ చేయనంత వరకు మనుజుడు పరాజితుడై అజ్ఞానం వలన కలిగిన క్లేశముల పాలగుడు. పుణ్యకర్మయైనను పాపకర్మయైనను ఫలమును కలుగు చేసే తీరును. కనుక మనుజుడు కర్మయందు నెలకొన్నప్పుడు అతని మనస్సు కర్మాత్మకమని పిలువబడును. మనస్సు అపవిత్రముగా ఉన్నంత వరకు చిత్తము అస్పష్టముగా నుండును. అనగా అతడు కామ్యకర్మ రతుడై ఉన్నంత వరకు భౌతిక దేహమును స్వీకరింపవలసి వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. సత్యవతి మాతజీ భాషణం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కష్టము నుండి పడుట కష్టము నుండి బయటపడటకు పుణ్యం ఆచరించవాలని సాధారణంగా జనులు తలపు, కానీ అట్టి తలంపు సరియైనది కాదు. మనుజుడు పుణ్యమాచరించను జ్ఞానయోగమున చరించినను పరాజితుడైనట్లే భావింపబడును. మాయాబంధము నుండి సమస్త లౌకిక కలాపముల నుండి పూర్తిగా బయటపడటయే అతని ఏకైక లక్ష్యము కావలను. జ్ఞానయోగము పుణ్యకర్మలను భౌతిక జీవన కష్టములను పరిష్కరింపలేవు. కనుక మనుజుడు తన ఆధ్యాత్మిక స్థితిని ఎరుగుటయందు జిజ్ఞాసువై ఉండవలను. ఈ విషయమున భగవద్గీత 4.37 ఎందు ఇట్లు తెలుపబడినది. యథైథాంసి సమర్థోగ్నిర్భవ స్మతాస్ కృతేర్జున జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మతాత్ కృతే తథా. ఓ అర్జున, మండుచున్న అగ్గి కట్టెలను బూడిదగా చేయనట్లు జ్ఞానాగ్ని భౌతిక కర్మలను అన్నింటినీ బూడిదగా చేసివేయను. ఆత్మను దాని కర్మలను తెలుసుకున్నంత వరకు మనుజుని భవబంధమును ఉన్నవానిగానే భావింపవలను. ఏన్యేర్థ ఏన్యేర విధాంక్ష విముక్త మాని మాని స్వయాం స్థభావాద విశుద్ధ బుద్ధయ అని దశమస్కందమున 10.2.35 32 తెలుపబడింది. భక్తి లేనప్పటికీ మనుజుడు తను తాను ముక్తుడని తలచవచ్చు, కానీ నిజముగా అతడు ముక్తుడు కాబోడు. ఆరుష్యకృత్యేన పరం పదం తత పతన్యథో నాద నాధృత ఇష్మదంఘ్రియ. అట్టివారు నిరాకార బ్రహ్మతేజం వరకు చేరినప్పటికీ భక్తి సేవా రహితాత్మైనందున తిరిగి భౌతిక భోగమునకే ఆకర్షలగును. కర్మకాండ జ్ఞానకాండలు ఎందు అభిరుచి కలిగి ఉన్నంత వరకు మనుజుడు జన్మముక్తి జర వ్యాధుల నుండి భౌతిక క్లేశములను అనుభవింపవలసియే ఉండును. కామ్యకర్మరతులకు జన్మ పరంపర తప్పదు. ఇక జ్ఞానులకు సంబంధించినంత వరకు జ్ఞానపరాకాష్ఠకు చేరనిచో వారు తిరిగి భౌతిక జగత్తులకు రావలసింది. ఈ విషయమే భగవద్గీత 7.9 బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాన్ ప్రపద్యతే అని వివరింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అంటే వాసుదేవుడు సర్వస్వమని తెలుసుకొని అతను శరణించుచుటే అత్యంత ముఖ్యాంశం. కామ్యకర్మరతులు ఈ విషయం నిరుగరు, కానీ 100కు 100 పాలు భక్తి యోగం నెలకొనిన భక్తుడు మాత్రము కర్మకాండ జ్ఞానకాండ కూర్చి పూర్తిగా నెరిగియుడు. కనుకే విశుద్ధ భక్తుడు వాని ఎంత అభిరుచి కలిగినడు. అన్యాభిలాష అన్యాభిలాషితాశూన్యం జ్ఞానకర్మార్చనావృతం.
నిజమైన భక్తునికి జ్ఞాన కర్మలు అంటనే అంటావు. శ్రీకృష్ణుని సేవయ్య అతని జీవిత మందుల ఏకైక కార్యము ఉద్దేశము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జీవితం యొక్క ఆధ్యాత్మిక విలువలను గూర్చి విచారణ చెయ్యనంత వరకు మనుషుడు పరాజితుడే. అంటే మనము, నేను జీవితంలో గెలిచాను, జీవితంలో గెలిచాను అని గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది. నేను చాలా సంపాదించాను, చాలా గొప్ప పేరును సంపాదించాను, చాలా గొప్పవాడిని, నేను గెలిచేశాను. కానీ శాస్త్రం ఏముంటుందో తెలుసా? లేదు, ఓడిపోయావు అంటుంది. జీవితం యొక్క ఆధ్యాత్మిక విలువలు తెలియనంత వరకు మనిషి పరాజితుడైనట్టు. పరాభవ, పరాభవం అంటే ఏంటి? ఓడిపోయాడు అంటే ఆ జన్మ భగవంతుడు ఇచ్చాడు కానీ వాడు ఓడిపోయాడు అని. ఎప్పటి వరకు? యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం, అంటే ఆత్మతత్వం గురించి మనం ఆలోచించనంత వరకు, ఆత్మతత్వం గురించి మనం విచారణ చెయ్యనంత వరకు వాడు గెలిచినట్టే కాదు. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే పాపకర్మలను పుణ్యకర్మలను చేసి ఇది గొప్ప పని అనుకునే వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఋషభదేవుడు చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే, నేను భౌతికంగా ఇన్నేళ్ళు సంపాదించాను డబ్బులు, ఇప్పుడు నేను సంపాదించిన డబ్బులతోటి కొన్ని పుణ్యకర్మలను చేస్తా కాబట్టి నేను ఇప్పుడు మోక్షాన్ని సంపాదిస్తాను, చాలా మంచివాడిని అయిపోయాను ఇప్పుడు అని నేను అనుకుని వాళ్ళు ఏం చేస్తారు, రకరకాలైనటువంటి డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది, రకరకాలైనటువంటి సేవలకి వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు అలా చేసి, ఆహాహా ఇప్పుడు నాకు మోక్షం సంపాదిస్తాను, నేను ఎంత గొప్పవాడిని, నేను నా ఫోటో పెట్టండి అన్ని చోట్ల. అలా అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చెప్పున్నదంటే, ఇది కర్మాత్మకము. కర్మాత్మకం అంటే ఏంటి? ఇప్పుడు ఒక తెల్లని బట్ట ఉందనుకోండి, ఆ బట్టకి మనం రంగులు పూసామనుకోండి, ఏమవుతుంది? ఆ రంగు అంటుకుంటుందని. ఆ రంగు ఉన్నంత వరకు అది తెల్లని బట్ట కాదు. అలాగే కర్మ, కర్మ కూడా మీరు పుణ్యకర్మలు చేసినా పాపకర్మలు చేసినా ఇదొక రంగు అదొక రంగు. తెల్లటి బట్ట పైన రంగు వేస్తే అది రంగు రంగే, అది మంచి రంగు చెడ్డ రంగు అనేది కాదు. పుణ్యకర్మ పాపకర్మ రెండు రంగులే. మనకు కావాల్సింది తెల్లటి బట్ట, దాన్ని క్లీన్గా చేస్తే కనుక మనకి మోక్షం అనేది రాదు. కాబట్టి ఏదో పుణ్యకర్మలను చేసేసి మనం చాలా గొప్ప సాధన చేశామంటే కుదరదు అంటున్నారు ఋషభదేవుడు. అది కూడా ఓడిపోయినట్టే. అంటే ఎప్పటి వరకు మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందమో, ఆధ్యాత్మికమైనటువంటి విలువలు తెలుసుకోమో, ఈ భాగవతంలో ఉండేటువంటి ఈ విషయాలని మనం తెలుసుకోలేకపోతామో అప్పటి వరకు మనం ఓడిపోయినట్టే అని చెప్తారన్నమాట. అలాగే కూడా కర్మకాండ జ్ఞానకాండల నుండి అభిరుచి కలిగినటువంటి వాళ్ళు కూడా జన్మ మృత్యు జరా వ్యాధులకే మళ్ళా వాళ్ళు అనుభవిస్తుంటారట. కర్మకాండలు చేసి నేను చాలా గొప్ప పని చేశానని అనుకుంటే అది కూడా కుదరదు. కర్మకాండలు అంటే మనం రకరకాల దేవతల యొక్క ఆరాధనలు చేసి పితృపిండాలను పెట్టి అతిథి సత్కారాలను చేసి మనం ఏదో చాలా గొప్ప పని చేశాం అని అనుకుంటే కుదరదు. ఎందుకంటే అది కూడా కర్మాత్మకమే. అంటే తెల్లటి బట్ట పైన ఒక రంగు రాసినట్టే, దానివల్ల మోక్షం అనేది రాదు. అటువంటి అది మోక్షం రావాలంటే ఆధ్యాత్మికమైనటువంటి విలువలు. అతతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మము గురించి విచారణ చేయాలి. అప్పటి వరకు మనకి మోక్షం అనేది రాదు. జ్ఞానులైనా కూడా, జ్ఞానులు అంటే వాళ్ళకి థియరిటికల్ గా తెలుసు, నేను శరీరాన్ని కాదు ఆత్మని అని వాళ్ళు ఉట్టిగా తెలుసుకున్నారు, రియలైజేషన్ లేదు. అలా తెలుసుకున్నప్పటికీ వాళ్ళకి మోక్షం అనేది రాదు. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అంటే నువ్వు జ్ఞానివైనా కూడా బహునాం జన్మనాం అంతేనే, అంటే ఎన్నో జన్మలే పడుతుంది అని క్లియర్గా చెప్పేశాడు కృష్ణ భగవాను. కాబట్టి మనము నిరాకారవాదమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి నేను చాలా గొప్ప జ్ఞానిని, నేను మోక్షాన్ని సంపాదిస్తాను అంటే కుదరదు. ఎందుకంటే కృష్ణుడే దాన్ని ఖండిస్తున్నాడు, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతి అని. అయితే మరి ఏం చేయాలి? వాసుదేవం సర్వమితి సమహాత్మ. వాసుదేవం సర్వమితి, కృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని ఒప్పుకో అని కృష్ణుడు క్లియర్ గా చెప్తున్నాడు. కృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని చెప్తే అప్పుడు మహాత్మ సుదుర్లభ, వాడు చాలా అరుదైనటువంటి వాడు, వాడు మోక్షాన్ని సంపాదించడానికి వాడికి అర్హత ఉన్నది. కాబట్టి ముఖ్యమైనది ఏంటి అంటే భక్తి అన్నమాట. కేవలము మనము శుష్కమైనటువంటి జ్ఞానం గాని లేకపోతే కర్మకాండలను కాని చేసినంత మాత్రాన మరి ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ఎప్పటి వరకు మనము కృష్ణ భగవానుడి యొక్క సేవము చెయ్యమో,
అప్పటి వరకు కూడా ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. అయితే భాగవతంలో ఒక శ్లోకం ఉన్నది, ఆరుషికృత్యేన పరంపదం తతః పతంతి అథో అనాతృత యుష్మదాంగ్రయే. అంటే ఇప్పుడు ఒక జ్ఞాని చాలా పైకి వెళ్ళిపోయాడు, పరంపదం తతః చాలా పైకి వెళ్ళిపోయాడు, నిరాకార బ్రహ్మ తేజస్సులోకి వెళ్ళిపోయాడు, కానీ అతనికి భక్తి లేదండి. అప్పుడు ఏమవుతుందంట, పతంతి అథో అనాదృత ఉష్మత్ అంగ్రియ. అంటే ఎందుకంటే కృష్ణుడి యొక్క పాదాల పట్ల ఆయనకి శ్రద్ధ లేదు కాబట్టి వాడు నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళినా కూడా పడిపోతాడు అని భాగవతంలో చెప్తున్నది. అంటే భక్తి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు అర్థం చేసుకోవాలన్నమాట, రైట్? నెక్స్ట్ శ్లోకం చదువుదాము. ఏవం మన కర్మ వశం ప్రయుంక్తే అవిద్యయాత్మన్యు పధీయమానే ప్రీతిర్న యావన్మయి వాసుదేవే నముచ్యతే దేహ యోగేన తావత్. అన్నపూర్ణ మాతాజీ ట్రాన్స్లేషన్ చదువుతారా? చదువుతాను ప్రభుత్వం. మనుజుడు తమోగుణయుతుడైనను తమోగుణయుతుడైనప్పుడు దేవాత్మ పరమాత్మల నెరుగా జాలడు, అతని మనస్సు కర్మవశమై ఉండును. కనుక వాకుడ ప్రేమ కలిగినంత వరకు అతనికి దేహ సంబంధమున నుండి విడుదల కలుగనే కలగదు. భాష్యము చదువు. ఎస్, భాష్యం ఎవరికైనా చెప్దాము? ఇప్పటివరకు చదవని వాళ్ళు శ్రీదేవి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. భాష్యము, మనస్సు కామ్యకర్మ చేయి కలుషితమైనప్పుడు మనుజుడు ఒక స్థానము నుండి వేరొక ఉన్నత స్థానమునకు చేరగోరు. ఆర్థికాభివృద్ధి కొరకు సాధారణముగా ప్రతి ఒక్కడు రేయింబవళ్ళు కష్టించి పనిచేయుచుండును. అతడు వైదికానుష్ఠానములను ఎరిగినప్పటికీ భగవద్ధామ పైనమే తన నిజ లాభమును ఎరుగక స్వర్గలోక ప్రాప్తి ఎందు అనురక్తుడగును. కర్మరతుడైనప్పుడు అతడు నానా యోనులలో విశ్వమంతటా పరిభ్రమించవలసినదే. ఆ విధంగా అతడు భగవద్భక్తుడగు గురుదేవుని సన్నిధికి చేరినంత వరకు వాసుదేవ సేవానురక్తుడు కాజాలుడు. వాసుదేవ జ్ఞానము అవగతమగుటకు అనేక జన్మలు అవసరమగును. అదే విషయము భగవద్గీత 7.19 ఎందు వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ అని ధృవపరుపబడినది. అనేక జన్మల జీవన సంఘర్షణ పిమ్మటయే మనుజుడు వాసుదేవిని పాదార విందములను ఆశ్రయించును. అది జరిగినప్పుడే అతడు బుద్ధిమంతుడై శ్రీకృష్ణుని శరణుజొచ్చును. జన్మ మృత్యు పరంపరను నిలిపివేయుటకు అదొక్కటే మార్గము. శ్రీ చైతన్య మహాప్రభువు దశాశ్వమేధ ఘట్టమున శ్రీల రూప గోస్వామికి బోధ కావించిన సందర్భమున ఇది చైతన్య చరితామృత గ్రంథమునందు ధృవపరుపబడినది. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ, గురుకృష్ణ ప్రసాదే పాయభక్తి లతా బీజ. జీవుడు వివిధ లోకములలో నానా యోనులయందు పరిభ్రమించుచుండెను, కాని అదృష్టవశాత్తు అతడు ప్రామాణికుడగు గురుదేవుని సన్నిధిని పొందినప్పుడు ఆయన కరుణచే కృష్ణాశ్రయమును బడయగలడు. అంతటా అతని భక్తి జీవ భక్తిమయ జీవనము ఆరంభమగును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ ఏం చెప్పారండి, మనుషుడు తమోగుణంలో ఉన్నప్పుడు జీవాత్మ గురించి పరమాత్మ గురించి తెలుసుకోలేడు. తమోగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుందండి, మనం ఆధ్యాత్మిక విషయాలని ఒప్పుకోలేము, ఆధ్యాత్మిక కర్తని ఒప్పుకోడు. తమోగుణంలో ఉండేవాడు ఏమంటాడు, ఆత్మ లేదు, దేవుడు లేదు, ఏదీ లేదు, కనిపించిందే సత్యం. ఇవాళ అదేంటి, అప్పు చేసి నెయ్యి తిను, చార్వాకుడు అంటాడు కదా. సో అది ఏంటంటే చార్వాక సిద్ధాంతం, అది తమోగుణం అనమాట. అంటే ఏంటంటే నాస్తికవాదం, భగవంతుడు లేడు, ఆత్మ లేదు, పాపము లేదు, పుణ్యము లేదు, ఏదీ లేదు, ఏది కనిపిస్తుందో అదే సత్యం, ఇవాళ భోగించు సంతోషంగా ఉండు,
అనేటువంటి సిద్ధాంతము నాస్తిక సిద్ధాంతము. ఇది తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతము. అంటే మేము అజ్ఞానంలో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము, అజ్ఞానమే ఆనందము. ఈ అజ్ఞానానంద ఈ అజ్ఞానంలో ఉండేటువంటి అంధకారంలోనే ఆనందంగా ఉంటాము, మమ్మల్ని ఇలాగే ఉండదేమంటారు. ఇది కరెక్ట్ కాదు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంట, మనస్సు కర్మవశమై ఉంటుంది. అయితే ఏం చెప్పాడు చివరికి ఈ శ్లోకాలు చెప్పిన విషయం ఏంటంటే, ప్రీతిర్న యావన్ మై వాసుదేవే. యావన్ అంటే ఎప్పటి వరకు, వాసుదేవే మై అంటే భగవానుడు. ఎవరు మాట్లాడుతున్నారు, వృషభదేవుడు. వృషభదేవుడు ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు యొక్క అవతారం. అయితే ఏమంటున్నాడు, నా పట్ల, వాసుదేవుడైనటువంటి నా పట్ల ప్రేమ కలుగునంత వరకు అతనికి దేహబంధనము నుండి విడుదల కలుగనే కలుగదు. అంటే దేహబంధము నుంచి మనకి విడుదల కలగాలంటే వాసుదేవుని పట్ల ప్రేమ ఉండాలి. అంటే మనం కేవలము భౌతికమైన లౌకికమైనటువంటి సేవలు చేయడం వల్ల మనకి దేహబంధనము నుంచి విడుదల కలుగుతుందని ఎవరు చెప్పారు? భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడైనా ఏదైనా శ్లోకంలో చెప్పాడా? పోని భాగవతంలో ఋషభదేవుడు ఎప్పుడైనా చెప్పాడా? ఇది లౌకికులు వాళ్ళ లౌకికమైనటువంటి ఆలోచనతోటి తయారు చేసుకున్నారు. జనసేవయే జనార్దన సేవ, మానవ సేవయే మాధవ సేవ, ఇవన్నీ కూడా కృష్ణుడు చెప్పినటువంటి విషయాలు కావు. ఎక్కడ కూడా భగవద్గీతలో చెప్పలా కృష్ణుడు, భాగవతంలో కూడా ఎక్కడ చెప్పలా అలాగా. అది మనకి కర్మాత్మకమైనటువంటి పని. నువ్వు ఎంత పుణ్యకర్మ చేసినా, ఎంత గొప్ప సేవ చేసినా కూడా అది కర్మవశమైనటువంటి పనియే, అది కర్మాత్మకమైనటువంటి పనియే. అంటే తెల్ల రంగు గుడ్డ పైన నువ్వు ఏదో రంగు చల్లినట్టే, దానివల్ల ఎప్పుడు కూడా విడుదల దొరకదు. ఆ దేహబంధం నుంచి విడుదల కలగడానికి ఉన్నటువంటి పద్ధతి అది కాదు. దేహబంధము నుంచి మనకి విడుదల కలగాలంటే మనం త్రిగుణాతీతులం అవ్వాలి. త్రిగుణాతీతం అవ్వాలంటే భక్తి యోగాన్ని చేయాలి. అదే కదా భగవద్గీతలో కృష్ణుడు 14వ అధ్యాయంలో చెప్పింది, మాంసయో అభ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. అంటే మనం కృష్ణుడి పట్ల భక్తి యోగాన్ని కనుక చేసినట్టయితే అప్పుడు త్రిగుణాలను దాటగలము, బ్రహ్మభూత స్థితికి రాగలము. అప్పుడు మనకేంటి, చివరికి మనకి పునర్జన్మ నైతి మామేతి, మళ్ళా పునర్జన్మ అనేది ఉండదు. ఇది పద్ధతి, ఇది కృష్ణుడు ఇచ్చినటువంటి పద్ధతి. అంటే శబ్ద ప్రమాణం వేదం ఇచ్చినటువంటి పద్ధతి. అంటే మనకి నచ్చినట్టుగా మనకు ఉండదు వేదం అనేది. వేదం ఎలా ఉందో అది ప్రమాణం అంతే, అది ఇలా ఉంది అంటే అది అంతే, అదే వేదం అంటేనే అది. ఇప్పుడు ఆవు పేడ చాలా పవిత్రమైనది అని వేదం చెప్తుంది అనుకోండి, అది అంతే వేద ప్రమాణం. అది వేదం చెప్పింది ఆవు పేడ చాలా పవిత్రమైనది అని, అంతే. దాన్ని అలాగే ఒప్పుకోవాలి, దాన్ని మార్చి నాకు నచ్చినట్టుగా, లేకపోతే నేను ఓట్లు వేసుకొని ఇప్పుడు వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో ఈ మాట అని నాకు మార్చడానికి కుదరదు. వేద ప్రమాణము శబ్ద ప్రమాణం అలా ఉంటుంది, అథారిటీ అని. వాళ్ళ అథారిటీ ఎలా చెప్పారో అలాగే ఉంటుంది. ఇక్కడ స్పష్టంగా అథారిటీ ఏం చెప్తున్నాడు ఋషభదేవుడు, ప్రీతిర్న యావన్ మై వాసుదేవే నముచ్యతే దేహ యోగేన తావత్. ఎప్పటి వరకు నా పట్ల భక్తి కలగదు అప్పటి వరకు జీవుడు మళ్ళా మళ్ళా దేహాన్ని తీసుకోవలసిందే, దానికి ఎటువంటి ఛాన్స్ అనేది లేదు ఇంకా, అంతే. అంటే అదనమాట, ఈ విషయాన్ని మనకి చెప్తాడు గురువు. అంటే మనం బ్రహ్మాండంలో ఇప్పటి వరకు ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మలెత్తాం, ఇది మొదటి జన్మ కాదు, ఇది చివరి జన్మ కూడా కాదు, ఇది మొదటి జన్మ కూడా కాదు, ఎన్నో కోట్ల జన్మలెత్తాం, బ్రహ్మాండే భ్రమితే. అయితే మనకి చాలా 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 పుణ్యం చేసుకుంటే, మనకు అదృష్టం ఉదయిస్తే ఏం జరుగుతుంది, కోనో భాగ్యమాన జీవ, ఎవడో భాగ్యవంతుడైన వాడు ఏం చేస్తాడంటే, గురు కృష్ణ కృపాప్రాయ భక్తిలత బీజ. గురువు యొక్క కృప వల్ల, కృష్ణుడు యొక్క కృప వల్ల భక్తిలత అనేటువంటి బీజం మనసులో పడుతుంది. అంటే దానికి ఎంతో భాగ్యం మనలో ఉండాలి. ఎన్నో కోట్ల జన్మల తర్వాత మనకు వచ్చే అవకాశం ఇది. కృష్ణ భక్తి అనేది అంత గొప్ప మార్గం, దీన్ని వైరాగ్య విద్య అని కూడా అంటారు. తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన. అంటే ఎవరైతే కానీ ఎప్పుడు కృష్ణ భగవానుడిని నిరంతరంగా స్మరిస్తారో వాళ్ళకి చాలా సులువుగా దొరుకుతాడు కృష్ణుడు. తస్యాహం సులభ పార్థ, వాళ్ళకి చాలా ఈజీగా దొరికిపోతుంది.
పెద్ద కష్టపడక్కర్లేదు. కృష్ణ భక్తి సాధన అనేది చాలా చాలా ఈజీ, ఎవరైనా సాధించగలరు. గృహస్థుడైనా అయి ఉండవచ్చు, బ్రహ్మచారి అయినా అయి ఉండవచ్చు, సన్యాసి అయినా అయి ఉండవచ్చు, ఎవరైనా అయి ఉండవచ్చు. దానికి ఎటువంటి జాతి మత కుల భేదాలు అనేవి లేవు. ఎవరైనా భగవంతుడి యొక్క భక్తిని చేసి భగవంతుడి యొక్క సన్నిధికి వెళ్ళవచ్చు. ఇది భగవంతుడి యొక్క వాగ్దానం, ఇది వేద వాక్యం, రైట్? సో ఈ విషయాన్ని మనం మనసులోకి తెచ్చుకొని చాలా జాగ్రత్తగా భక్తి యోగాన్ని చేయాలి. అంటే భగవంతుడి యొక్క ప్రేమని మనము కలుగు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడి పట్ల ప్రేమని మనం తెచ్చుకోవాలి. దానికి కావాల్సినటువంటి సాధనని మనం చేయాలి. సో ఎవరు మనని భగవంతుడి సేవలు ఎవరు మన నియుక్తులు చేస్తారు వెతుక్కోవాలి, రైట్? ఇప్పుడు నేను కనుక భౌతికమైనటువంటి స్త్రీ సంఘులతోటి సాంగత్యం చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు లౌకికమైనటువంటి పనుల్లో నన్ను కూర్చోబెడతారు. వాళ్ళతోటి ఎంతగా నేను రాసుకొని పూసుకొని తిరిగితే వాళ్ళు అంతగా నన్ను ఇంకా ఎక్కువ పనులు, ఇదే ఇక్కడ ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉండిపోయేటువంటి పనులు నాకు చేస్తారు. అదే మహత్సేవయా, అంటే మహాత్ముల యొక్క సేవ. నేను ఒక శుద్ధ భక్తుడిని గురువు కింద ఆశ్రయించి ఆయన దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఆయన రూల్స్ పెట్టేస్తాడు, నువ్వు రోజు 16 మాలలు చేయాలని, అంతే. అప్పుడు అమ్మో రూల్ ఉంది, మా గురువు గారు అంటారు, ఆయన ప్రామిస్ ఇచ్చాం అని చాంటింగ్ మాల తీస్తాం, లేకపోతే మనం తీయం. కాబట్టి మనమే వెతుక్కోవాలి, మనమే వెళ్ళి సరెండర్ అవ్వాలి. ఎవరు ఎవరు నాకు ఇలా రూల్స్ పెట్టి నన్ను కన్ఫర్ చేసి నన్ను ఫోర్స్ చేస్తారు కృష్ణ భక్తిలో, అలాంటి వాడికి నేను సరెండర్ అవుతానని మనం వెతుక్కుంటూ మనమే సంతోషంగా వెళ్ళి సరెండర్ అవ్వాలి గురువుకి. ఎస్, నేను మిమ్మల్ని గురువు కింద స్వీకరిస్తున్నాను, నేను మీరు చెప్పినటువంటి నియమాలను పాటించడానికి రెడీగా ఉన్నాను అని చాలా ఆనందంగా సంతోషంగా తీసుకోవాలి. ఎందుకంటే కృష్ణ భక్తి వల్ల మనకి ఏం జరుగుతుంది, దేహబంధం నుంచి విముక్తి కలుగుతుంది, విడుదల కలుగుతుంది. ఇంతకన్నా బెస్ట్ ఇంకేదైనా ఉంటుందా? ఇంతకన్నా బెస్ట్ అనేది ఇంకా లేనే లేదు, రైట్? సో అది ఇవాళ మనం తెలుసుకున్నాము. ఇవాళ ఈ క్లాస్లో ఋషభదేవుడు తన పుత్రులకు ఇచ్చినటువంటి ఉపదేశంలో 6 శ్లోకాలని తెలుసుకున్నాము. హరే కృష్ణ అందరికీ. ఎస్, హరే కృష్ణ మురళీ ప్రియ ప్రభు, ధన్యవాదాలు. మీరేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయండి ప్రభు. హరే కృష్ణ. భగవంతుని చేరలేము, ఏమి కూడా చేయలేము. అందరి ప్రభుజీ మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, ఒకటి హంసలది కాకులది. అంటే కృష్ణుని వర్ణన లేనిది ఏదైనా గానీ మనము భక్తుడు నిజమైన భక్తుడు ఇష్టపడడు అని. ఇంకా అంతేకాకుండా భౌతిక కాకు అంటే భక్తులకి ఇష్టం ఉండదు. ఏ బయటి భౌతిక కార్యక్రమాలు అనేవి శుద్ధ భక్తునికి ఇష్టం ఉండదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు విపరీతమైన ఇవన్నీ వాళ్ళకి అవసరం అవరికి వాళ్ళకి ఉండదు అనేసి. అదేవిధంగా కృష్ణ భగవాన్ ఇంకేం చెప్పాడంటే, అందుకోసం మనకి గృహస్థ ధర్మాన్ని మనకి ఇచ్చినాడు. ఎందుకంటే భక్తితో సేవ చేయాలి, నవవిధ భక్తి విధానాలను పాటించాలి, పూజతోనే మనము హ్యాపీగా ఉంటాము, అందరినీ పిలవాలి, ఒక సెలబ్రేషన్ గా మనము చే భక్తిని సేవ ప్రదర్శించాలి. అదే మన యొక్క అదొక మన పరమ ధర్మం అని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా కలి పురుషుడు ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు మనం ఇవి చేయకూడదు. ఎవరైతే జూదం ఆడతారు, ఆడడం కానీ, మత్తు పదార్థాలు తీసుకోవడం కానీ, స్త్రీ సంగత్యం కానీ, మాంస భక్షణ కానీ, అలాంటిది చేయకూడదు, అలాంటిది మంచిది కూడా కాదు అని కూడా తెలుసుకున్నాము. అయితే ఇంతకు ముందు కూడా ఏంటో మనం ఎందుకు ఇలాంటి జన్మ తీసుకున్నాము అంటే, మన తప్పుల వలన, మనం ఇంతకు ముందు చేసిన జన్మ తప్పుల వల్లనే మనకి ఇప్పుడు భౌతిక దేహం అనేది వచ్చింది. దాని ఈ శరీరం అందుకే వచ్చింది కాబట్టి దాన్ని మనము ఎలా మళ్ళీ మంచి దారిలో తీసుకొని వెళ్ళాలి అంటే, భక్తియుత కర్మలను చేస్తే మనము తప్పకుండా భగవంతునికి దగ్గర అవుతామని కూడా మనం అర్థం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనం ప్రతి ఒక్క కర్మ కూడా మనము భగవంతునికే చేయాలి. భగవంతుని ద్వారం చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. అదే కాకుండా మమత జీవితంలో గెలుచు, ఇంకా అంతేకాకుండా శాస్త్రాలను అనేది మనము చాలా, శాస్త్రం ఏం చెప్తుందో అదే చేయాలి అని. అంటే చాలా మంది అనుకుంటారు మేము జీవితంలో గెలిచాము, చాలా పెద్దవాళ్ళం అయిపోయాము అని అనుకుంటారు, కానీ అది కాదు. ఆధ్యాత్మికత అంటే అది తెలుసుకున్నవాడు, భగవంతుడి గురించి తెలుసుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. లేకుంటే ఎంత విజ్ఞానం సంపాదించినా కానీ మనం వేస్టే అని తెలుసుకున్నాము. దానికి కూడా ప్రభుజీ ఎగ్జాంపుల్ చెప్పారు.
ఇంకా అదే కాకుండా అతితో బ్రహ్మ జిజ్ఞాస, ఎప్పుడు భగవంతుని గురించి, మన గురించి మనం ఎక్కడున్నాము, ఎక్కడొచ్చాము, ఏం చేస్తున్నాము, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి. కానీ చాలా మంది ఏంటంటే ఏదో కొంచెం దాన ధర్మాలు చేసేసి వాళ్ళే చాలా గ్రేట్ అని అనుకుంటుంటారు. అది కాదు, మన ముఖ్య ఉద్దేశము అతితో బ్రహ్మ జిజ్ఞాస అంటే భగవంతుని గురించి తెలుసుకోవడమే ఉండాలి. అదేవిధంగా పుణ్యకర్మలు పాపకర్మలు ఇవన్నీ ఒక తెల్ల బట్టపై రంగు మాత్రమే అనే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణ భగవంతుని దేవాది దేవుడు అనే మనం ఒప్పుకోవాలి. అలాంటి భక్తి మనము చాలా చేయాలి అని తెలుసుకున్నాము. భక్తి లేనిచో ఎలాంటి వాడైనా కానీ భగవంతునికి మాత్రం చేరము. భక్తితో మాత్రమే మనము భగవంతుని తెలుసుకోగలుగుతాము. అదేవిధంగా తమో గుణంలో మనం చాలా సార్లు తమో గుణంలోనే ఉంటాం. అంటే ఆ తమో గుణంలో ఉన్నవాళ్ళు భగవంతుని గురించి ఒప్పుకోరు, భగవంతుడు ఉన్నాడా లేడా అని అంటారు, ఏది లే వాళ్ళు ఏదైనా కూడా ఒప్పుకోరు. వాళ్ళది నాస్తిక సిద్ధాంతం, వాళ్ళకి ఏం చెప్పినా గానీ వాళ్ళు ఒప్పుకోరు. దానికి కారణం తమో గుణంలో వాళ్ళు ఉన్నందుకు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, నా పట్ల ప్రేమ ఉండాలి, అప్పుడే మీరు ముక్తిని కలిగిస్తారు. ముక్తి అంటే దేహ బంధనాల నుండి మీకు విముక్తి కలుగుతుంది. ఇదే చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనము ఈ బ్రహ్మభూత స్థితికి చేరుకోగలుగుతాము. అందుకని మనము ఇక్కడ వృషభదేవుడు చెప్తున్నాడు, వేదాలు శ్రద్ధగా అంటే వేదాలను మళ్ళీ మనము వాటిని యథావిధిగా తీసుకోవాలి, అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ.